హాయ్ ఫ్రెండ్ మీకు చూపించి ఓపెన్ చేద్దాం కదా అని చెప్పి ఈ ఆర్డర్ వచ్చి ఒక ట్వంటీ డేస్ అయిపోయింది నాకు ఇంటికి వచ్చి మీకు చూపించి ఓపెన్ చేద్దామని అలానే అల్మరాల దాచెట్టు పెట్టాను సరే రోజు వంట వీడియో షూటింగ్ ఎడిటింగ్ ఇవే సరిపోతున్నాయి నాకు సరే ఎలా అయినా సరే ఇవాళ ఇది ఇది మీకు చూపించేసేయాలి రేపటి నుంచి మన వంటలో యూజ్ చేయాలి అని చెప్పి ఇవాళ అన్బిక్స్ అన్బాక్సింగ్ వీడియో ప్లాన్ చేశాను ఇది జనరల్గా అమెజాన్ ప్యాకింగ్లోనే వచ్చిందండి కానీ కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ నేనేం చేశానంటే ఆ బయట పైన ప్యాకింగ్ మొత్తం తీసేసి ఓన్లీ ఈ బాక్స్ వరకు తీసుకొచ్చుకొని లోపల పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనం ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు చాలా కొంచెం బరువుగానే ఉంటుందండి ఇది ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూద్దాము లోపల ఇదేమో క్లీన్ చేసేది అండ్ తిప్పడానికి ఒక చిన్న ఉడెన్ స్పూన్ లాగా ఒకటి ఇచ్చారు అండ్ ఇదిగో మన పొంగనాల ప్యాన్ ఒకటేమో ఇది గ్యారంటీ కార్డు ఒక వన్ ఇయర్ ఉందండి ఒక వన్ ఇయర్ ఇచ్చారు నెక్స్ట్ ఈ కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట అంటే ఇలా ఇలా చేయండి ఇలా చేస్తే ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ వచ్చింది అలా టర్మ్స్ అండ్ కండిషన్ది ఇది మన పొంగనాల ప్యాన్ వెనక్కి తిప్పి చూద్దాము ఇది చాలా మందంగా ఉంటుంది డెఫినెట్గా ప్రెస్టేజీ ఒమేగా అంటే చాలా మంచి బ్రాండ్ అండి మంచి ప్రోడక్ట్ చాలా మందంగా ఉంది చూసారా అడుగును కూడా బాగుంది వెనకాల వాళ్ళ స్టిక్కర్ ఉంది చాలా చాలా మందంగా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే మీకు ఎలా అనిపించింది బాగుందా ఇది మీకు నచ్చిందా మన నెక్స్ట్ ఇంకొక నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఫ్యూచరా నాన్ స్టిక్ కర్రీ ప్యాన్ అసలు దీనికోసం నేను అమెజాన్లో వెతికాను ఒక టూ వీక్స్ దాకా వెతికానండి ఎన్ని ప్రోడక్ట్స్ సెట్ చేశానంటే సిమిలర్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఎప్పటి నుంచో మంచి కర్రీ ప్యాన్ కొనుక్కోవాలన్నమాట అని చూస్తున్నాను ఎన్ని రివ్యూస్ చదివాను ఎన్ని సెర్చ్ చేశాను దీనికి ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది నాకు అన్నింటిలోకి వెళ్ళినా ఈ ఫ్యూచర్ నాన్ స్టిక్ కర్రీ ప్యాన్ చాలా నచ్చింది అందుకని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నాను ఇది అయితే చాలా వెయిట్ ఉంది అండ్ ఇది ఇంకా పెద్ద ప్యాక్లో వచ్చింది అమెజాన్లో పైన ధర్మాకోల్ షీట్స్ అండ్ ఆ ప్యాక్ అసలు అది ఓపెన్ చేయడానికే నాకు చాలా టైం పట్టింది ఇప్పుడు దీన్ని కూడా మనము ఓపెన్ చేసి చూద్దాం లోపల పైనుంచి నుంచి అయితే మాత్రం ఫోటోలో ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుంది కాబట్టి నాకైతే చాలా చాలా నచ్చింది ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకున్నాను నేను సరే ఇప్పుడే చూస్తా మీతో పాటుగా ఇది ఒక బుక్ ఇచ్చారు అండ్ లోపల చాలా గట్టిగా ఉందండి లోపల నుంచి అసలు ఈ బయటకే రావట్లేదు ఎంత గట్టిగా ఉందో నేను చాలాసేపు ట్రై చేసి ట్రై చేస్తే నాకు హ్యాండిల్కి పెట్టిన ఈ అట్ట ముక్క ఒక్కటే బయటకు వచ్చింది అంతకు మించి లోపల ప్యాక్ ఏది బయటకి రాలేదు నాకు ఇంకా నేను మా ఆయన హెల్ప్ తీసుకొని తనని బయటకి తీయమని చెప్పి అడిగాను అనమాట అస్సలు రాలేదండి నేను ఎంతసేపు ట్రై చేసినా కూడా ఇంకా తనే నాకు దా ప్యాకెట్ లోపల ఓపెన్ చేసి పెట్టారు ప్యాకెట్ ఎంత టైట్గా ఉందో మేబీ నేను అనుకోవడం గ్లాస్ లిడ్ ఉంది కదా దాని సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది బాగా బాగా దృఢంగా ప్యాక్ చేసినట్టున్నారు చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనుకుంటా ఇదిగో మన ప్యాకెట్ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం చూద్దాం ఈ పైనది గ్లాస్ లిడ్ కాబట్టి ఇది గ్లాస్ లిడ్ ఇది ఈ అడుగున అంతా అడ్డంగా ఉన్నాయి కదా ఆగండి పెట్టి తీసేసేస్తాను ఇప్పుడు మనం ఈ గ్లాస్ లిడ్ ఓపెన్ చేసి చూద్దాం నేను ఇంతవరకు ఎప్పుడూ అసలు గ్లాస్ లిడ్ యూజ్ చేయలేదు చూడాలి మన చేతిలో ఎంతవరకు ఉంటుందో గ్లాస్ లిడ్ ఇది కూడా అంతే ఒక ఊడిని అట్లా కాడ ఒక చక్కెర ఇచ్చారు అండ్ ఇదేమో మన గ్లాస్ లిడ్ ఈ డబ్బా కూడా పక్కన పెట్టేస్తాను అడ్డం లేకుండా చూద్దాం లోపల ఎలా ఉందో మన గ్లాస్ లిడ్ బాగుంది కదండి అసలు ఎంత మందంగా ఎంత బరువుగా ఉందో ఇది చాలా బాగుంది చాలా బరువుగా ఉంది అండ్ లుక్ కూడా చాలా బాగుంది దీన్ని జాగ్రత్తగా పక్కన పెడతాం హ్యాండిల్ విత్ కేర్ ఇప్పుడు మన కర్రీ ప్యాన్ దీనిలో కూడా అంతేనండి కర్రీ పాన్ క్లీన్ చేయడానికి ఒక డిష్ వాషర్ ఒకటి ఉంది అండ్ ఈ బుక్ ఇక్కడ పెడతాం ఫ్రేమ్ బాగుంటుంది ఓకే ఈ బుక్ ఇక్కడ పెడతాను అండ్ ఇది వారంటీ కార్డు వచ్చేటప్పటికి ఇది టూ ఇయర్స్ వారంటీ ఉందండి ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంది అండ్ ఇదేమో సేమ్ దానిలాగానే అనమాట టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఇలా జాగ్రత్తలు అనమాట ఎక్కువ హీట్ చేయకూడదు అలా కానీ ఇది చాలా మందంగా ఉంది అండ్ లోపల వెడల్పు కూడా చూసారా చక్కగా ఉంది కదా అసలు ఫినిషింగ్ చూసారా సైడ్ ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు మందం బాటమ్ కూడా చాలా మందంగా ఉందండి హ్యాండిల్ కూడా చాలా బాగుంది నేను వీటిని రివ్యూస్ చదివేటప్పుడు గ్లాస్ లిట్ గురించి డ్యూరబిలిటీ గురించి హ్యాండిల్ గురించి అందరూ ఏం రాశారో అన్నీ చూసి